హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇక్కడ మనం ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఏదైతే దేవరపల్లికి అతి సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీపురం, ఈ లక్ష్మీపురంలో ఉన్నటువంటి ఈ టిక్ టాక్ దుర్గారావు ఇంటి వద్ద ఇక్కడ చాలా ఎత్తున పెద్ద సంబరాలు జరుగుతున్నాయి. అందరూ కూడా టిక్ టాక్ స్టార్స్, అందరూ ఫేమస్ టిక్ టాక్ స్టార్స్ అందరూ కూడా ఒక్క చోట కలవడం అనేది ఈ ప్రేక్షకులందరికీ కూడా కనువిందనే చెప్పుకోవాలి. ఇక్కడ అసలు ఎందుకు ఈ కార్యక్రమం జరుగుతుంది, ఇక్కడ ఎవరు హోస్ట్ చేస్తున్నారు అనేది, హోస్ట్ చేస్తుంది మాత్రం దుర్గారావు గారు, అది అదైతే క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనా అసలు ఆయన్నే అడిగి తెలుసుకుందాం, అసలు ఏంటి ఈ సెలబ్రేషన్స్ కారణం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే దుర్గారావు. నమస్తే అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? చాలా బాగున్నానండి. ఏంటి ఈరోజు ఈ కేక్ కటింగ్కి కారణం ఏంటి? వైజాగ్ సత్య గారు నన్ను వైజాగ్ తీసుకెళ్ళి సముద్రం మయ్యని బోట్లో నాకు సెలబ్రేషన్ చేశారండి. నేను అనుకున్నాను సత్య గారు మీ బర్త్డే నేను మా ఊర్లో చేస్తానండి, ఖచ్చితంగా మా ఊరు రావాలంటే ఖచ్చితంగా వస్తానండి అన్నారు. అలాగే మా ఉప్పల బాలు గారిని, వైజాగ్ సలీం గారిని, బెజవాడ మస్తాన్ గారిని, అదే మా సింగర్ బేబీ అక్కనే సుజాత గారిని, తర్వాత ఇంకా చాలామంది మా టీం కిరణ్ అండి, తర్వాత నాగేంద్ర, చాలామంది ఉన్నారండి, అందరినీ పిలిచాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆయన సెలబ్రేట్ ఇక్కడ మేము చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మా ఊర్లో అంటే ఇది పల్లెటూరు గ్రామం అండి, ఎవరికే తెలీదు ఈ ఊరు, ఇంకా కొంతమందికి తెలియాలని నేను ఇక్కడ పెట్టానండి. ఇక్కడ మేము వస్తున్నప్పుడు కూడా ఎక్కడ అడిగినా సరే లక్ష్మీపురం దారి ఏంటంటే దుర్గారావు గారు ఇంటికి వెళ్తున్నారా అంటున్నారండి. ఈ ఊరికే మీరు ఒక ఐకాన్ అయిపోయారా? అలాగ అవుతా కారణం నాకు పెద్దోళ్ళు అంతగా సపోర్ట్ చేయలేదు, కుర్రోళ్ళు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి. వాళ్ళ వల్ల నేను బాగా హైలైట్ అయ్యాను. బయట కూడా ఆడియన్స్ బాగా సపోర్ట్ చేసి నన్ను టీవీల్లోకి సినిమాల్లోకి వెళ్ళేలాగా చేశారండి. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఎవరు చూసినా ఈ ఇంత పల్లెటూరు నుంచి నువ్వు వచ్చావా, ఇదే మీ ఊరు అంటున్నారండి. అయితే టాలెంట్ ఉంటే అది ఎవరు ఆపలేరు. నాకు చదువు లేదండి, ఏమి లేదు, నేను ఒక కూలి పనికి వెళ్ళి కుర్రోడిని, కానీ ఈరోజు నాకు ఇంత పేరు వచ్చిందంటే చాలా సంతోషం. అసలు మీరే ఒక కుర్రోళ్ళ కనబడుతున్నారు, కానీ మీకు ఒక మనవరాలు, ఆవిడకేమో బర్త్డే, ఇవన్నీ ఏంటి? నాకు సినిమా అవకాశాలు వస్తుందని మా అమ్మాయికి వెంటనే పెళ్లి చేశానండి, ఉన్న ఊరు అబ్బాయే. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళి ఎక్కడున్నా ఇంకా ఇబ్బంది లేదండి మాకు. అదే పెళ్ళి అవ్వకుండా మేము అటు ఇటు తిరుగుతున్నాం అనుకోండి, ఎవరు అది పిల్లలకు పెళ్లి చేయకుండా వయసు వచ్చిన పిల్లలు ఇంటికి వదిలేసి ఇటు అటు తిరుగుతున్నారా షూటింగ్లు అని అందరండి. ఆ ఇబ్బంది లేకుండా చిన్న వయసులో చేశానండి, 16 సంవత్సరాల్లో పెళ్లి చేసాం. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారో వాళ్ళు చదువుకుంటారండి, వాళ్ళు ఎక్కడున్నా పర్లే, మేము మటుకు అమ్మాయికి పెళ్లి చేసి మంచి పని చేసాం అనుకుంటున్నామండి. అమ్మ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ ఊళ్ళో ఇంతమంది స్టార్స్, అందులో మొత్తం గ్రామం అంతా కూడా ఇక్కడే ఉంది, ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందంగా అనిపించిందండి. మా ఊరు ఇంతమందిని తీసుకొస్తామని మేము ఎప్పుడూ అనుకోలేదండి, కానీ ఇంతమంది వచ్చి మా మనవరాలు పుట్టినరోజుకి వచ్చి మా ఊరిని ఇంత జనాల్లో కానీ ఇంటిలోకి తీసుకొచ్చి చేశారంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. వైజాగ్లో తీసుకెళ్ళి సత్య గారు, మా ఆయన గారు బర్త్డే చేశారండి. మేము అప్పుడు అనుకున్నామండి సత్య గారిని ఏమైనా మన ఊరు తీసుకొచ్చి ఆయన బర్త్డే మనం చేయాలి అనుకున్నామండి. అనుకుని ఇంకా బాలు గారిని కూడా రమ్మన్నామండి. ఇక్కడ ఈ ఎంటైర్ అట్మాస్ఫియర్ లో రాకేష్ మాస్టర్ గారు మిస్ అయినట్టున్నారు, ఆయనకి ఏం చెప్తారు? ఆయన పాప చాలా మంచివారండి, షూటింగ్ ఉందండి ఆయనకి, అందుకని రాలేకపోయారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనీ తీసుకొస్తామండి. రాకేష్ మాస్టర్ని కలిసి 15 రోజులు చేసామండి షూటింగ్, 20వ తారీఖున పుట్టినరోజు ఆయనే చేశారండి. ఇక మన అందరికీ చాలా ఫేమస్ అయినటువంటి టిక్ టాక్ బాలు గారు, బాలు గారిని అడుగుదాం, అసలు ఏంటి గోదావరి జిల్లా పరిసరాలు ఎలా ఉన్నాయి, ఏంటి బాలు గారి గురించి ఒక మాట చెప్పాలండి. అంటే ఆయన గురించి కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడతారు, కానీ ఆయనతో ఒక్కసారి స్నేహం చేస్తే ఆయన్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోరండి. అంత మంచి ఆయన, యాక్టింగ్ అన్నదే యాక్టింగ్ వరకే, నిజ జీవితంలో అలాగుంటాం అన్నది తప్పండి. స్వయం కృష్ణ చిరంజీవి గారు చెప్పులు కొట్టారు, నిజంగా కుట్టరండి ఆయన, అది యాక్టింగ్. అలాగే కొన్ని సందర్భాల్లో నేను కూడా చీర కట్టుకుంటానండి, లంగబూడి ఏమంటే వేస్తాను, డైరెక్టర్ గారు చెప్పింది తప్పదు, దాన్ని అనుసరిగా తీసుకుని అలా చేస్తున్నారు ఎలా చేస్తాను అనుకుంటే కరెక్ట్ కాదండి, అది జస్ట్ యాక్టింగ్ వరకే, నిజ జీవితంలోకి చూస్తే మేము ఎలాగుంటామన్నది తెలుస్తుంది. ఏదైనా కళాకారులని ప్రోత్సహించడంలో గోదావరి జిల్లాకి ఒక పెట్టింది పేరు, ఎందుకంటే చాలామంది కళాకారులు ఇక్కడి నుంచి అందించాం. ఈ గోదావరి జిల్లా మీద మీ అభిప్రాయం?
నిజం చెప్పాలంటే ఇక్కడ నుంచి హాస్టల్ చాలా మంది పుట్టారు, చాలా మంది ఇక్కడ వాళ్ళే ఉన్నారు. నీ దీనికి నేను పక్క సపోర్ట్ చేస్తాను. కానీ నాకు ఒక విషయం ఏమర్థమైతే అంటే, ఫస్ట్ టైం పల్లెటూరుకు దుర్గారావుల విలేజ్కి వచ్చాను, లక్ష్మణపురం అన్నట్లు. ఈ ఊరికి ఈ ఊరు ఉందో లేదో నాకు తెలియదు, ఈ ఊరు ముఖ్యమంత్రి కూడా తెలుసో తెలియదో. కానీ ఈ విలేజ్కు మాత్రం రోడ్ లేదండి. ఒక అడవిలోకి వెళ్ళి రావాలి, తుమ్మ చెట్లు, పక్కనే పెద్ద కాలువ, ఎవరైనా కొరిసి పారేసిన అడిగేటోళ్ళు లేరు. దానికి మెయిన్ రోడ్ వేసి కొంచెం లైటింగ్ రోడ్ పడేయండి. ముఖ్యమంత్రి గారు మరీ మరీ దండం పెడతారు, ఎందుకంటే ఈ విలేజ్లో నేను ఫస్ట్ టైం వచ్చాను. నాకు ఈ ఊరికి చేయవలసింది ఏంటంటే, ఓన్లీ ఒక రోడ్ వేయండి. డబ్బులు వద్దు, లక్షలు వద్దు, కోట్లు వద్దు, జస్ట్ ఈ ఊరికి రోడ్ వేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అంతకన్నా మించి ఏం లేదు, ఎందుకంటే మా టిక్ టాక్ బ్యాచ్ ప్రతి ఒక్కరం వచ్చాము, ఏంది రోడ్ ఏంది రోడ్ అని అందరు భయపడుతున్నారు. నిజం నేనే పిచ్చెక్కిన, ఏంది రోడ్ ఇట్లుంది, ఊరు లక్ష్మణపురం దుర్గారావుల ఊరు అంటే ఎంత, ఊరు బాగుంది కానీ రోడ్డు బాగాలేదు. ముఖ్యమంత్రి గారు మీకు చేతులు నమస్కారం చేస్తాను. మా లక్ష్మణపూర్ మాత్రం నువ్వు రోడ్ వేయాలి, వీడియో మాత్రం అక్కడ వరకు వెళ్ళాలి. నేను నా పేరు ఉప్పల్ బాలు, నన్ను ఎవరు ఏం చేయలేరు. ఇది మాత్రం వీడియో పోవాలి, ముఖ్యమంత్రి దగ్గరికి రోడ్ వేయాలి. ఇదే నా కోరిక, అంతకుమించి ఏం లేదు. హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా బ్యాచ్ అంత ఉన్న టిక్ టాక్ స్టాలరింగ్ చాలా మంది మాట్లాడతారు. థ్యాంక్ యూ సత్య గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా బర్త్డే ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసినటువంటి టిక్ టాక్ సూపర్ స్టార్ దుర్గారావు గారు, అలాగే మా వదిన గంగారత్నం గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే నా బర్త్డేకి వచ్చినటువంటి ఉప్పల్ బాలు మా బెస్ట్ ఫ్రెండ్, అలాగే వైజాగ్ సలీం గారు, మస్తాన్ గారు, విలేజ్ సింగర్ బేబీ అక్క, చాలామంది వచ్చారు, సుజాత గారు. సో అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మరి మస్తాన్ గారు చాలా ఫేమస్, చాలా సింపుల్గా ఉన్నారు, ఏంటి సింపుల్ అంటే? మా గురువు గారిని చూసి నేర్చుకున్నాండి, వైజాగ్ స్మై సలీం ఖాన్ గారిని. అలాగే నాకు చాలా అత్యంత ఆప్తులు దుర్గారావు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కోసం ఈ ఊరు వచ్చాను. కానీ ఈ ఊరు చాలా 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 ఆత్మీయంగా చూశారు అందరూ. దుర్గారావు గారు ఎలా అయితే చూశారో ఈ ఊరు ప్రజలు కూడా అలాగే చూశారు. కానీ దుర్గారావు గారికి ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఎందుకంటే మీ ఊరు అనేది మాకు తెలియదు, కానీ దుర్గారావు గారు అంటే మాకు తెలుసు. కానీ మీ ఊరికి మాకు అంత అనుబంధం చేసిన దుర్గారావు గారు, ఆయనకి మీరు సపోర్ట్ చేయండి. ముందు ముందు దుర్గారావు గారు మీ ఊరికి ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు ఆ పేరుని. థ్యాంక్ యూ సో మచ్. సలీం గారు మీరు చెప్పండి, ఎందుకంటే మీ వీడియోస్లో గలగలగలగలగల మాట్లాడుతూ ఉంటారు మీరు. ఇప్పుడు నేను ఎప్పుడు బయట ఇంటర్వ్యూ ఇవ్వలేదండి, ఇదే ఫస్ట్ టైము. నాకు దుర్గారావు గారు ఊరికి రావడం మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. అలాగే వీళ్ళందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది, అదొకటే చెప్పగలను సార్. అసలు మీరు వైజాగ్ నుంచి వచ్చారు, మన దుర్గారావు గారు గోదావరి హాస్పిటాలిటీ, ఇక్కడ వంటలు ఈ రుచి చూసారా? చూశానండి. ఇక్కడ వంటల కన్నా వాళ్ళు మమ్మల్ని స్వీకరించిన, అంటే వాళ్ళు మాకు రిసీవ్ చేసుకున్న అభిమానం చూసారా, అది చాలా గ్రేట్ అండి. నెక్స్ట్ అక్కడ వస్తున్న దగ్గర నుండి అందరూ నన్ను పలకరించడం, సార్ మీరు సలీం గారు కదా, ఇంత పల్లెటూరులో నా పేరుని పలుకుతున్నారంటే నిజంగా అది దుర్గారావు గారు వాళ్ళే. నిజంగా థ్యాంక్ యూ సార్. ఒక్కసారి దుర్గారావు గారితో ఫ్రెండ్షిప్ చేస్తే లైఫ్ లో ఎవరు వదులుకోరు. కానీ అందరి గురించి ఆయనే మంచిగా చెప్పడం విన్నాను, ఇప్పుడు ఆయన గురించి మీరు అందరూ చెప్తున్నారు. మీరు చెప్పండి, ఏంటి మీ గోదావరి జిల్లా వాసిగా అసలు ఏంటి, ఎట్లా 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 ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. నేనైతే కనుక దుర్గారావు కోసమే ఆయన కోసమే ఇక్కడ వరకు వచ్చాను. కానీ ఇది చాలా పల్లెటూరు, ఆ రోడ్డు చూస్తే కనుక ఏదన్నా వెళ్తే ఏకంగా కాళ్ళకే వెళ్ళిపోతామండి, అది కొంచెం తప్పుకుందంటే కాళ్ళకి వెళ్ళిపోతాము. నాకైతే చాలా సంతోషంగా ఉంది, అంతకంటే నేను చెప్పలేను. మీరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. టిక్ టాక్లు మొదలెట్టిన కాంచి నా పేరు టిక్ టాక్ శ్రీని అని అయిందండి. దుర్గారా అన్న నాకు పరిచయం అయ్యాడండి, నాకు దేవుడిచ్చిన అన్నయ్య అండి నిజంగా దుర్గారాన్య. ఆయన జర్నీ ఒకసారి చేస్తే మరవలేవండి. నాకు చాలా ఆనందంగా ఉందండి, మా కళామతల్లి ముద్దు బిడ్డలందరూ ఇక్కడ కలుసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు మనం ఒక్కసారి దుర్గారావు గారు మీరు ఇద్దరం కలిసి సత్య గారికి మీ మనవరాలు పుట్టినరోజుకి వచ్చిన గ్రామస్తులందరికీ ఒక చిన్న మూమెంట్ చూపించాలి మా సమన్వయ బ్రాక్ష. ఓకే, అది ఎట్లా చేస్తారు కొంచెం ముందు మీరు బ్యాక్ వెళ్తారు సార్? దుర్గారావు అన్నే మస్తాన్ అన్నయ్య గారు పరిచయం చేశారు, అప్పటి నుంచి మమ్మల్ని పూర్తిగా ఆయన ఓన్ చేసుకుని ఎంకరేజ్ చేస్తామే కాదు, ప్రతి ఒక్కరికి తనకు తోచిన మంచి సలహాలు ఇస్తా ఎంకరేజ్ చేస్తారండి. చిన్న పెద్ద అని కాదు, ఈ కళారంగంలోకి వచ్చిన ఏ ఒక్కళ్ళనైనా సరే కష్టపడండి అమ్మ పైకి వస్తారు అని చెప్పే ఏకైక వ్యక్తి అండి
అలాగే మా సలీం అన్న ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తా, సాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మీ ఐడి పైకి వెళ్తుంది, ఇంకా పైకి వెళ్ళాలి, పేరు నిలబెట్టుకోవాలి విజయవాడ పేరు అని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మస్తాన్ అన్నయ్యతో సహా అసలు ఈయనే కాదండి, మా టీంలో మొత్తం ఎవరిని ఎంకరేజ్ చేసినా కానీ ఎవరికి యాక్టింగ్ రాకపోయినా ఈయన గట్టిగా చొరవ తీసుకొని అందరికీ నేర్పిస్తాడండి. ఇక్కడ మరొక ప్రత్యేక అతిథి ఉన్నారు మనం మిస్ అయ్యాం. బేబీ గారు బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నాను. ఏంటి ఇక్కడ దుర్గారావు గారి గురించి సత్య గారి గురించి ఇక్కడికి వచ్చారు మీరు, ఎట్లా అనిపించింది? చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. ఒక యూట్యూబ్ గూటులో పక్షులు లాంటి వాళ్ళు మేమందరం కూడా, భగవంతుడిచ్చిన అదృష్టాన్ని అందరూ వినియోగించుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇంకా 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 ఎదరికి సాగిపోవాలని, మంచిగా వీడియోలు చేసుకుంటూ ఎదగాలని కోరుకుంటున్నానండి. ఇదే విషయాన్ని ఒక పాటగా చెప్పండి. మా తమ్ముడు సత్య గారి గురించి ఒక చిన్న పల్లవి, ఎందుకంటే పుట్టినరోజు సందర్భంగా. అహో ఒక మంచుకు నీడే పుట్టినరోజు, అహా తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత దీతిక జ్వలించే రోజు, అహో ఒక మంచుకు నేడే పుట్టిన రోజు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా, చాలా బాగా పాడారు. ఇక మన దుర్గారావు గారు స్టెప్ మిగిలి ఉంది, ఒక్కసారి చెప్పండి. మా కిరణ్ అండి, రైటర్ కిరణ్, నాకు డైలాగులు కానీ సాంగ్స్ కానీ చాలా మంచి స్టోరీలు రాస్తాడండి. నేను రమ్మానగానే ఎక్కడ పనులు అక్కడ వదిలేసి పరిగెత్తుకొచ్చి అతను రాజమండ్రి నుంచి, మనవాడు మున్సిపాలిటీలో జాబ్ చేస్తాడండి, చాలా మంచి ఆయనండి. నాకు ఇంత పేరు వచ్చిందంటే ఈ మధ్యకాలంలో స్కిట్లు మనోడే రాశాడు డైలాగులు అనేవి. కొన్ని నాకు సలీం గారు చెప్తారండి, మా మస్తాన్ గారు చెప్తారు, మా సత్య గారు కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు కూడా నేను చేసుకుంటూ ఉంటానండి. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే అండి, ఒక మూల గ్రామం, ఈ గ్రామం చూస్తే మటుకు మాత్రం చాలా అంటే మాది పల్లెటూరేనండి. పల్లెటూరు అయినా ఏదో కొంచెము రావడానికి పోవడానికి చాలా వీలుకరంగా ఉంది. దుర్గారావు ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు అంటే చాలా, అసలు ఈ అమ్మాయి ఇతను చూసి ఊరు గ్రామస్తులే కాదండి, ఎవరైనా సరే మరి ఇతను తెచ్చుకున్న పేరుకి, మా తమ్ముడు తెచ్చుకున్న పేరుకి చాలా ఆనందించాలి, ఇతన్ని ఆదరించాలి కూడానండి. అంతేకాకుండా ఈ ఊరికి మంచి జరగాలని కోరుకుంటానండి. వచ్చే దారిలో చూసాము, చాలా ఇబ్బందికరమైన రూట్ ఉంది కాబట్టి నిజంగా ఆ విషయంలో మాత్రం చాలా చాలా మేలు చేయాలని, మన మన మా టిక్టాక్ ఫ్యామిలీ ద్వారాగా నేను ప్రభుత్వాన్ని కూడా ఈ రోడ్డుని మా తమ్ముడు ద్వారా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదంతా కూడా మొత్తానికి గ్రామానికి రోడ్డు సాధించేస్తారు. మా ఊరంతా బాగుందండి, అందరూ బాగానే చేస్తారు, కానీ రోడ్డు సౌకర్యమే లేదండి, ఆ రోడ్డు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ పేరు? నా పేరు కిరణ్ సార్, మాది రైటర్ కిరణ్ అండి, ఎర్నగూడెం గ్రామం అండి. నేను రాజమండ్రిలో మున్సిపల్ కార్పొరేషన్లో జాబ్ చేస్తున్నాను సార్. నాలో ఉన్న కళనే బయటికి తీసుకొచ్చింది దుర్గారావు గారు అండి. నాకైతే ఏదో చిన్న చిన్న పదాలు రాయటం, చిన్న చిన్న చేయటం వరకనే, అలాంటిది మాలో ఉన్న కళను బయటకు తీసుకొచ్చి రైటర్గా నాకు పేరు తెచ్చిన దుర్గారావు గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. ఇదిగో మా సాయి గారు, ఈయన కూడా నాగేంద్ర. నా పేరు నాగేంద్ర అండి, మాది ఇక్కడే చిన్న విలేజ్ పెద్దేమో. నానే 2 ఇయర్స్ బ్యాక్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో హైదరాబాద్ దాకా వెళ్ళి ఒక 2 ఇయర్స్ అక్కడే టైం స్పెండ్ చేశానండి. కొన్ని అనుకోని కారణాల వల్ల నేను వెనక్కి రావడం జరిగింది. తర్వాత నాకున్న అవకాశం ఏంటంటే కేవలం టిక్టాక్ దుర్గారావు అన్నయ్యండి, నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పటికీ ఎప్పటికీ. అన్నయ్య కూడా ఎప్పుడు ఫోన్ చేసినా బాగా రెస్పాండ్ అవుతాడు, ఏమైనా హెల్ప్ కావాలంటే చేసి పెడతాడు. నేను కూడా అన్నయ్య చెప్పగానే పని ఎన్ని పనులు ఉన్నా అన్నీ మానేసుకుని అన్నయ్య కోసం వస్తానండి. ఇలాగే ఉదయన్ గారు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారండి, సొంత కొడుకులాగే చూసుకుంటారు. మన సత్య గారికి బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే మాకు నిజంగా చాలా మంచి విషయం అండి. అలాగే మా సాయి, మా వన్ ఆఫ్ ది మంచి అబ్బాయి అండి, సాయి కూడా ఒకసారి మాట్లాడతారండి. పక్కనేనండి చిక్కాలపాలెం, ఈ పక్కనే గ్రామం, లక్ష్మీపురం గ్రామం పక్కనే 2 కిలోమీటర్స్ మా ఊరు చిక్కాలపాలెం అండి. కళాకారులను గుర్తించడంలో దుర్గారావు గారి తర్వాతే చిన్న వాళ్ళని తీసుకొచ్చి ఆయనతో పాటు వీడియోలు చేయించి మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన దుర్గారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళని తీసుకురావడం అంటే ఆయనకి చాలా ఇష్టమండి, ఆ కష్టం ఆయనకి తెలిసిండే.
మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తారండి ఖచ్చితంగా అయినా. మీ తరఫు నుంచి అందరి తరఫు నుంచి దుర్గారావు గారికి మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను అండి. మరి ఏదో టిక్టాక్ బాలు గారు ఏదో మర్చిపోయారంటా ఒకసారి ఆయన తోటి. ఏం లేదండి, ఒక విషయం చెప్తున్నా, టాలెంట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు టిక్టాక్ కానీ ఇన్స్టాలో కానీ విలేజ్లో కానీ ఏ ఊర్లైనా మాకన్నా టాలెంట్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు బయటికి పడతలేరు, బయటికి రావట్లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఇచ్చే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు కానీ మాలాంటి వాళ్ళని పైకి లేపుతున్నారు, కిందికి దించుతున్నారు. పైకి లేచిన తర్వాత మేము కిందికి దిగండి దిగలేము, ఎందుకంటే పైన ఉండాలని కోరుకుంటాం ఎవరైనా. కాబట్టి ఒక మేకప్ ముఖానికి పడి మనం ఒక డైలాగ్ చెప్పి ఒక మూవీలో చే తర్వాత ఆపస్ రాకుండా ఇంటికాడ ఉండాలంటే ఉండలేము, ఎందుకంటే మా ఫీల్డ్ అదే. పెళ్ళిలైనా బర్త్డేలైనా పిలుస్తారు, మూవీ చేస్తాం. కానీ లక్ష్మీపురం విలేజ్కి ఇంత పేరు తెచ్చిన దుర్గారావు ఇప్పుడు మా ఊరికి నా వల్ల పేరు వచ్చు ఉప్పల్లో ఉప్పల పాలు అంటారు నాకు, అది హ్యాపీగా ఫీల్ అవుతాను నేను చాలా. వైజాగ్ వైజాగ్ సార్ లక్ష్మీపురం దుర్గారావు ఫేమస్ అయ్యాడు, ఇంత విలేజ్ నుంచి ఎక్కడో ఊరు ఇది. ఈ ఊర్లో పెద్ద పెద్ద మంచి ఏమంటారు మండలాలు ఉన్నాయి, మంచి మంచి పెద్ద ఇది చిన్న విలేజ్. కానీ ఈ ఊరికి మాత్రం దళిద్రంగా ముఖ్యమంత్రి గారు మీకు దండం పెడతాను. ఏం లేదండి, నా కోరిక రోడ్ వేయండి, ఎందుకంటే మా ఇంటింటికి లక్ష రూపాయలు ఇవ్వమంటారు ఏమో, ఇంటింటికి వచ్చి మీరు ఏమైనా బంగారు పథకాలు ఇవ్వమని అడగట్లేదు. జస్ట్ ఈ విలేజ్కి మాత్రం రోడ్ అయితే వేయండి, పుణ్యం వస్తుంది. ఎందుకంటే రోడ్ మాత్రం అస్సలు బాగాలేదు, దయచేసి రోడ్ మాత్రం బాగాలేదు. ఇది ఒకటే కోరిక నా కోసం, దయచేసి ఈ ఊళ్ళో ప్రజల అందరి కోసం వేయండి. అట్లే స్పెషల్గా మా హ్యాపీ బర్త్డే టు యూ. ఫస్ట్ అయితే మా అక్క పేరు కృష్ణమేని, సుజిత్ గారు వాళ్ళ అక్క గారి పేరు, ఒక ఆవిడ పేరు కృష్ణమేని అండి. సంగీత గారు, సంగీత గారు, కళ్యాణి గారు, పెద్దింట్లు పెద్దింట్లు వీళ్ళందరూ కూడా. మా అక్క చెల్లెలు మేము ఐదుగురం అండి, నేను ఒక్కదానే వచ్చాను. కత్మ వాళ్ళందరూ తర్వాత వస్తారు. కాదండి, ఆ చెల్లి రాలేదు. కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, తనవనైనా బాగా చేస్తాము. కత్మ వాళ్ళందరూ అప్పుడప్పుడు చేస్తారు, కానీ మా ఊర్లో ఎవరికైనా సరే మేము వీడియోలు చేస్తుంటే అదో లాగా చూసి వీళ్ళకి ఏం పని పాటలేదు, తింటున్నారో ఉంటున్నారో అంటున్నారే, కానీ అందులో ఉన్నది కొంతమందికి అర్థమవుతుంది. అది మా ఊరిలో అయితే మాకు ఎవరు సపోర్ట్ లేదు, మా అంతటా మేమే చేసుకుని ఇలాగ ఉన్నాము. మీరందరూ కూడా మాకు హాయ్ చెప్పండి చాలు. చివరిగా పూర్తిగా బర్త్డే బాయ్, వీళ్ళకి పాపం ఊళ్ళో సపోర్ట్ లేదు కానండి, బయట చాలా సపోర్ట్ ఉంది. ఊళ్ళో కూడా అందరూ కూడా కళాకారులకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మా ఊళ్ళో అయితే పెద్దోళ్ళు నాకు చేయలేదు కానీ కుర్రోళ్ళు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి. ప్రతి ఊర్లో అందరికీ కూడా కళాకారులకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సుజాత వాళ్ళగా జబర్దస్త్కి వెళ్ళి ఒక స్కిట్ చేయాలనేది నా కోరిక అండి. ఆ అవకాశం ఒక జబర్దస్త్ మల్లెమాల వారికి నేను ఒకటే జల్లు చేసుకుంటున్నానండి. మంచి టాలెంట్ ఉందని నలుగురు అక్క జల్లెలకి ఒక్క అవకాశం ఏమన్నా సార్ నాకు ఇచ్చినట్టు. ఈ వేదిక నుంచి అన్ని అప్పీల్స్ అయిపోయినాయి సీఎం గారి దగ్గర నుంచి, ఏదైతే జబర్దస్త్ మల్లెమాల వారికి అందరికీ కూడా. ఇంకా సలీం గారు ఏం చెప్పు సార్? నేను వైజాగ్ సత్య గారి గురించి చెప్పాలండి. ఎందుకంటే ఇతను ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇంటికి వెళ్తారండి, అంత ఫేమస్. అలాంటిది దుర్గారావు గారు పిలగానే ఇంత పల్లెటూరుకి వచ్చారంటే నిజంగా మనసులో మనిషి అండి మా సత్య గారు. హ్యాపీ బర్త్డే సత్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఇక చివరిగా వచ్చేటప్పుడు మాది నారాయణపురం అండి. వీడియోలు చేస్తే అందరూ అదో అలా చూస్తున్నారు, కానీ టాలెంట్ అనేది మన పల్లెటూరు నుంచి వస్తుందని గ్రహించలేకపోతున్నారు. ఒక దుర్గారావు గారు బయటకు వచ్చిన తర్వాత చాలామంది అందరూ తను ఎక్కడ పెట్టడం తెలియలేదు. అంటే ఏంటంటే నేను బయటకు వచ్చాక కొన్ని వందల మంది కపుల్స్ బయటకు వచ్చారండి, అలాగే అందరూ రావాలని కోరుకుంటున్నాను. ముందు ఫస్ట్ టైం సలీం గారు, మిస్సెస్ గారండి, సల్మా గారు, ఆయన చూసి నేను బయటకు వచ్చాను. నన్ను చూసి చాలామంది వచ్చారండి. ఇలాగ అందరూ రావాలి, అందరూ బాగోవాలి, అందరూ మంచిగా చేసుకోవాలన్నది నా కోరిక అండి. ఇక బర్త్డే బాయ్ ఫైనల్గా ఏం చెప్తారు? సరే, హాయ్ అండి. ఇవాళ రెండు పుట్టినరోజులు, ఒకటి మన దుర్గారావు గారి మనవరాలది, రెండు వైజాగ్ సత్య గారిది. మంచి మనసున్న మనిషి, ఇలాంటి ఆయన బర్త్డేలో మేము పాల్గొంటాం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే సత్య గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మరోసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి మా అందరి తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అలాగే సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అండి మా అందరి తరపు నుంచి. ఈ సత్య గారు ఏంటి, ఎట్లా ఉన్నారు అసలు, ఏంటి బర్త్డే బాయ్గా మీరు చెప్పండి, ఇన్ని రోజుల నుంచి మీరు ఇక్కడికి వచ్చి పాపం దుర్గారావు గారు ఏదైతే ఆతిథ్యాన్ని ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఆతిథ్యం తీసుకుంటున్నారు, ఎట్లా ఫీల్ అయ్యారు?
చాలా సంతోషంగా ఉంది. దిస్ హోల్ క్రెడిట్ గోస్ టు దుర్గారావు అండ్ హిస్ ఫ్యామిలీ. చాలా సంతోషంగా ఉంది. దుర్గారావు గారు వాళ్ళు ఇంటికి పిలిచి నాకు బర్త్డే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు కూడా టిక్ టాక్ దుర్గారావు అన్నట్టు చాలా ఇష్టము, ఇన్స్పిరేషన్ కూడా. స్టార్టింగ్లో ఆయన కృష్ణ గారి సినిమాలతో పాటలు చేసేవారు, ఒక సింహాసనం, అమ్మ దొంగ లాంటి సినిమా అండి, అగ్నిపర్వతం అన్ని సినిమాలు. సో అప్పటి నుండి నాకు చాలా ఇష్టము. ఆయన చూసి నేను డ్యాన్స్ నేర్చుకున్నాను. నాకంటే ఏజ్లో పెద్ద ఆయనే చేస్తున్నాను, నేను చేయకపోతే ఏంటని. ఆయన నిజంగా నాకు ఇన్స్పిరేషన్ అండి. ఈ లక్ష్మీపురం లాంటి చిన్న కుగ్రామంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా ఇంత మంచి పేరు సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఏ సెలబ్రిటీ ఇంటికి వెళ్ళినా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇంటికి వెళ్ళినా, ఇలా టిక్ టాక్ దుర్గారావు వస్తారట అంటే మాకు ఆల్రెడీ తెలుసు ఆయన తీసుకురా అంటారు. సో ఆయనకి ఆల్రెడీ అందరూ తెలుసు. సో ఆయనకి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని. మీ కామెడీ నవ్వాలన్నదా, హీరో అవ్వాలన్నదా? హీరో నాకు వద్దండి, కామెడీ. కామెడీ అన్న. అయితే ఒక రేలంగి గారు, ఒక రమణారెడ్డి గారు, ఒక అల్లు రామలింగి గారు, పద్మనాభం గారు, ఒక చల్లం గారు, ఒక రాజుబాబు గారు, కోటి శ్రీనివాసరావు గారు, ఒక బ్రహ్మానందం గారు, ఒక బాబు మోహన్ గారు, ఒక అలీ గారు లాగానే ఒక దుర్గారావు గారు కూడా టాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డేకి వచ్చినటువంటి, నా బర్త్డే చేసినటువంటి దుర్గారావు గారికి, అలాగే గంగారత్న వదినకి, అలాగే విలేజ్ సింగర్ బేబీ అక్కకి.